స్టెక్ వేదాంతాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ స్వాగతం శ్రావణ మాసం వచ్చిందంటేనే మనకి మొదటగా గుర్తుకొచ్చేది పూజలు వ్రతాలు నోములు వీటిల్లో ముఖ్యమైనది మరియు తెలుగువారంతా తప్పక ఆచరించేది వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారు కూర్చోటానికి ఆసనాన్ని లేదా పూజా మండపాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా అమ్మవారి ఆసనం కోసం వాడే పీటని కడిగి ఆరపెట్టుకోవాలి తర్వాత పీటకి నాలుగు వేపుల అంటే కోళ్ళతో సహా తడి పసుపుని రాసి ఉంచుకోవాలి పీటకి ఎక్కడా ఖాళీ లేకుండా పసుపు శుభ్రంగా పీటకి మొత్తం రాయాలి పీటకి పసుపు రాసిన తర్వాత బియ్యపిండితో పీట మీద నాలుగు వేపుల నాలుగు ముగ్గు కర్రలు వేసి మధ్యలో అష్టదళ పద్మం వేసుకోవాలి చాలామంది పీటలో మధ్యలో అష్టదళ పద్మం అయితే వేస్తారు కానీ చుట్టూరా నాలుగు ముగ్గు కర్రలు అంటే బార్డర్స్ లాగా వేయరనమాట కానీ మనం ముగ్గు వేసేప్పుడు అంటే అమ్మవారి మండపంకి కానీ లేదా బయట వాకిట్లో వేసేటప్పుడు కానీ ముగ్గు చుట్టూర ఇలా ముగ్గు కర్రలు తప్పకుండా వేయాలి ఈ కర్రలు లక్ష్మీదేవికి సంకేతం మీరు మధ్యలో ముగ్గు వేసి చుట్టూరాల ముగ్గు కర్రలు వేసినప్పుడు లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ముగ్గు వేస్తున్నారు అని తెలియజేస్తుంది మధ్యభాగం అంటే అమ్మవారి కలసాన్ని కూర్చోబెట్టే చోట అష్టదళ పద్మం వేసుకోవాలి అష్టదల పద్మానికి ఇరువైపులా శంఖం చక్రం ఓం స్వస్తిక్ లేదా అమ్మవారి పాదాలు లేదా అమ్మవారి పాదాలు అయ్యవారి పాదాలు ఇలా మీ ఇంటి ఆనవాయితీని బట్టి వేసుకోండి ఇలా ముగ్గు మొత్తం వేసేసుకున్నాక పీటకి నాలుగు కుంకుమ బొట్లు మధ్యలో వరిపిండి బొట్లు పెట్టుకుంటూ అలంకరించుకోవాలి పీట కోళ్ళకు కూడా తప్పకుండా బొట్లు పెట్టుకోవాలి అండ్ మీరు ముగ్గు వేసుకునే ముందే పీటకి మూడు వైపులా బొట్లు పెట్టుకున్నారంటే మీకు పని సులభంగా అవుతుంది లేదా ముగ్గు వేసేసుకున్న తర్వాత మళ్ళీ చుట్టూరా తిరిగి బొట్లు పెట్టుకుంటూ రావాల్సి వస్తుంది ఇలా అమ్మవారి ఆసనం అలంకారం పూర్తయ్యాక లక్ష్మీదేవి కలసాన్ని ప్రతిష్ఠించే అష్టదల పద్మం మీద శంఖం చక్రం ఓం స్వస్తిక్ సింబళ్ళ మీద కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి అమ్మవారి ఆసనాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత అమ్మవారి కలశాన్ని దీని మీద ప్రతిష్ఠించుకోవాలి చూశారు కదా అమ్మవారి ఆసనాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు